హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. 8 మంది విద్యార్థులకు ప్రమాదం, ఏపీలో దారుణ ఘటన. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలోని 3IIT లో ప్రధానమైన న్యూజ్ వీడియో 3IIT లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. గత 3 రోజులుగా ఇలా వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. దీంతో 3 రోజుల్లోనే మొత్తం 800 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో అసలు ఈ 3IIT లో ఏం జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఏలూరు జిల్లాలోని ఉన్న నూజివీడు 3IIT లో 3 రోజులుగా 100ల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. దీంతో వీరులోని పలువురి ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. 3IIT మెస్లలో ఆహారం నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్లే విద్యార్థులు ఇలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. దీనిపై విచారణకు అధికారులు ఒక కమిటీని నియమించారు. నూజివీడు 3IIT లో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తనను ఆందోళనకు గురి చేసిందని విద్యామంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత అధికారులపై ఉందని లోకేష్ తెలిపారు. మరి విచారణ కమిటీ నివేదిక వస్తే కానీ ఏం జరిగిందో తెలిసే అవకాశాలు కనిపించడం లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.